నమస్తే రైతులందరికీ. ఇప్పుడున్న సమస్య, వారిలో ప్రధాన సమస్య ఏంటంటే ముగి పురుగు కానీ తెగులు కానీ చాలా అటాక్ చేస్తున్నాయి. వీటి గురించి ఒక సబ్స్క్రైబర్ శ్రీకాంత్ రెడ్డి అనే సబ్స్క్రైబర్ అన్న, ఈ అన్న మనకు ఒక కామెంట్ పెట్టాడు. ఈ మందులు వాడితే మనకు వరి పంటలో తెగులు కానీ మనకు ముగి పురుగు కానీ కంట్రోల్ అవుతుందని కామెంట్ అయితే పెట్టాడు. మీకు కామెంట్ కూడా ఇస్తాను. అంతవరకు ఆయన ఏం మందులు పెట్టాడు ఏం లేదనేది వీడియో ఉంటుంది. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకు వరి పంటలో ఆశించే చీడపీడలు 90% నేల ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఆశిస్తాయి. ఇప్పుడున్న ప్రధాన సమస్య ఏమిటంటే కాండం తొలుచు పురుగు అంటే ముగి పురుగు. ఈ యొక్క ముగి పురుగు పంట యొక్క తొలి దశలోనే గుడ్డు నుండి బయటకు వచ్చి నీటి ద్వారా వ్యాప్తి చెందును. అలా వ్యాప్తి చెంది మొక్క యొక్క మొదల నుండి కాండంలోకి ప్రవేశించి దుబ్బును నాశనం అయితే చేయబడును. ఇలా చేయడం వల్ల ఏమైందంటే వరి ఒక్కతోటి మనం తొలి దశలోనే మనకు నాటు వేసిన తొలి దశలోనే ఇది మనకు పంటలో అటాక్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి దీని చిన్నగా అంటే తొలి దశలో గుడ్డు దశలో ఉన్నప్పుడే మనము తొందరగా దీన్ని నివారించినట్లయితే పంటకు ఎలాంటి హాని జరగనివ్వదు. లేని చోట ఏ కొద్దిగా ఒక దగ్గర వచ్చింది కదా అదేం చేస్తుందని కొద్దిగా 2-3 రోజులు లేట్ చేసినాం అనుకో, మనకు పంట మొత్తం వ్యాప్తి చెంది పంటను మొత్తం సర్వనాశనం చేస్తుంది. దీనికి గల కారణం ఏంటంటే మనము ఒక నాటు 4 రోజుల ముందు వేస్తాము అన్నప్పుడు ముందు 4 రోజుల ముందర ఏం చేయాలంటే మనకు నారులో మనకు 4G గుళికలు కానీ ఏదో గుళికలు ఫటేరా కానీ ఏమైనా గుళికలు నారులో చల్లుకోవాలి. అప్పుడు మనకు అక్కడ నుంచి ఈ యొక్క ముగి పురుగు అనేది అక్కడనే చనిపోతుంది. మన తర్వాత మనం ఇక్కడ నాటేసిన తర్వాత అంతగా ఎఫెక్ట్ చేయదు. ఇది ఒక పద్ధతి. మనకు ఇక్కడ కామెంట్ ఇస్తాను చూడండి, ఆయన రైతు వచ్చేసి ఏం కామెంట్ పెట్టాడంటే, శ్రీకాంత్ రెడ్డి అన్న మనకు బ్రో యూపీఎల్ వారి సాఫ్ సుమటో వారి డానిటల్ మందులు బాగా పనిచేస్తున్నామని కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఆయన ఆ యొక్క మందుల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క డానిటల్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో. దీన్ని ఎలా వాడాలి, ఎంత వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది చెప్తాను. ఈ యొక్క డానిటల్ వరిలో ఆశించే కాండం తొలుచు పురుగును ఆకు చుట్టు పురుగును, సుడిదోమను, లద్దె పురుగును, ఏరు పురుగును తొలి దశలోనే ఇది మనం కొద్దిపాటిగా ఉన్నప్పుడే పిచికారి కానీ చల్లినట్లయితే మనకు ఈ యొక్క పురుగులను తొందరగా నాశనం చేస్తుంది, మంచిగా అయితే పనిచేయబడుతుంది. దీంట్లో డానిటల్ ఈ సుమిటో కంపెనీ డానిటల్లో మనకు టెక్నికల్ వచ్చేసి ఫెన్ప్రో పత్రిన్ 10% ఈసీ రూపంలో అయితే మనకు మార్కెట్లో లభించడం అయితే జరుగుతుంది. దీంతోపాటు మనం ఇది ఎంత డోసు వాడాలనేది కూడా మనం తెలుసుకుందాము. మనకు నాటు విత్తిన 5 నుంచి 25 రోజుల మధ్యలో అయితే మనకు ఎకరాకు వచ్చేసి 500 ml మనం వేసే ఎరువుల్లో కానీ లేదంటే ఇసుకలో కానీ ఒక ఎకరానికి వచ్చేసి 500 ml తీసుకొని చల్లుకున్నట్లయితే మంచిగా రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మళ్ళీ ఆ చల్లుకున్న తర్వాత మళ్ళీ మనకు మెయిన్గా ఈ కంకి దశలో కానీ పూత దశ మనకు పాలు పోసే టైంలో కూడా ఎక్కువ మొత్తంలో ఈ పురుగులు ఆశించడం అయితే జరుగుతుంది. కాబట్టి అప్పుడు కూడా మనము 350 ml నుంచి 500 ml మధ్యలో ఒక ఎకరానికి వచ్చేసి స్ప్రే చేసుకున్నట్లయితే 100% మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క సాఫ్ పౌడర్ని అయితే మనకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ యొక్క సాఫ్ పౌడర్ని ఎప్పుడు వాడాలంటే మనకు తెగుళ్ళు కానీ ఏమైనా మనకు ఇట్లా తెగుళ్ళు వచ్చినట్లు మనకు కనిపించినట్లయితే ఇంకా ఈ యొక్క సాఫ్ పౌడర్ని డానిటాలతో పాటు కలిపి వాడాలి. ఇది ఎకరానికి వచ్చేసి 1/2 kg కలుపుకొని మనము ఫస్ట్ అయితే మనము డానిటాలతో పాటు మనము 20 రోజుల అప్పుడు చల్లుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి 1/2 kg చల్లుకుంటే మంచిగా తెగులు కూడా అటాక్ చేయకుండా అయితే ఉంటుంది. దీంతోపాటు మనకు ఏదైనా జింకు లోపం కానీ ఏదైనా ఉంటే కూడా మనకు తెగుళ్ళు లేవు, ఓన్లీ జింకు లోపము ఈ ముగి పురుగు అనిపిస్తుందంటే మనకు జింకు సంబంధించిన మందులు మార్కెట్లో చాలా దొరుకుతాయి. దాన్ని డానిటల్ని కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మీరు కూడా ఏదైనా మందులు స్ప్రే చేస్తే ఈ ముగి పురుగు వరిలో వచ్చే ముగి పురుగును కంట్రోల్ చేస్తుందంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వేరే రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ శ్రీకాంత్ రెడ్డి అన్న మనకు ఆ కామెంట్ ద్వారా రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే కంపల్సరీ లైక్ అయితే కొట్టండి.